జగిత్యాల జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవైన ధరణి పోర్టల్ ప్రారంభించి రెండు పదకొండు రెండు వేల ఇరవైన తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లకు చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు జిల్లాలోని పద్దెనిమిది మండలాలలోని సామాన్య రైతులు వారి వ్యవసాయ భూమిని వారి ఇంటి వద్ద నుండే మొబైల్ ఫోన్ లేదా మీ సేవా సెంటర్ల ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా రూపొందించడం జరిగింది కేవలం రెండు వందల రూపాయలకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ చేసుకునే సదవకాశాన్ని కల్పించడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత పట్టా మార్పిడి చేయడానికి దస్తావేజును కొనుగోలుదారుడు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తరువాత నిర్ణీత సమయం తదనంతరం అమలు కాబడేది ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా ఎటువంటి కాలయాపనకు అవకాశం లేకుండా తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి విక్రయ దస్తావేజు వారసత్వ దాన ఒప్పంద పత్రాలు మరియు పార్టీషన్ లాంటివి కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుని వేలిముద్రల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఏకకాలంలోనే పూర్తి పారదర్శకంగా ఎక్కడా సమయం వృధా కాకుండా కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా కొనుగోలుదారుని పేరున వెంటనే ఈ లో వివరాలు నమోదు చేసి మ్యూటేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని జగిత్యాల జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోర ఇట్లు జిల్లా కలెక్టర్ జగిత్యాల